అమ్మా ఇంట్లోంచి పోయా దరిద్రానికి ఇవన్నీ ఇచ్చి పంపించడం అవసరమా ఆయన తొందరగా పైకి పోయే దానికి తోడుగా ఇవన్నీ ఇవ్వడం ఎందుకు దొండక కాకపోతే ఇప్పుడు తన కూతురు విషయంలో అడ్డుపడుతున్నానని నేను తిట్టింది కానీ నా మీద కోపంతో కాదు అందులో అమ్మ తప్పలేదు ఇంతకి ఎక్కడికి వెళ్ళావ్ అజ్జి దగ్గరికి వెళ్ళాను రేపు అజ్జిని చూడడానికి టైం ఉంటుందో లేదో అని ఇప్పుడే వెళ్ళొచ్చాను అమ్మమ్మా చూడు నందిని ఇందాక భార్గవి నీ గురించి అన్నప్పుడు నువ్వు విన్నావని నాకు అర్థమైంది సొంత కూతురు మీద ప్రేమతో అలా మాట్లాడింది గాని నీ మీద ఇష్టం లేక కాదు నువ్వివేవి మనసులో పెట్టుకుని బాధపడకు అమ్మమ్మ అమ్మ తిట్టిందని నాన్న కొట్టాడని ఎవరైనా బాధపడతారా ఆ కోపంలో అమ్మ బాధని అర్థం చేసుకున్నాను కానీ నేను బాధపడలేదు మీరా విషయం గురించి మర్చిపోండి నిజానికి నీ మనసు చాలా మంచిది నేనెన్నోసార్లు అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకున్నాను సారీరా అమ్మమ్మ మీరు నాకు సారీ చెప్పడం ఏంటి నేను దాన్ని ఒప్పుకోను కాకపోతే నాకు చిన్న కోరిక ఉంది అది తీరుస్తావా అమ్మమ్మ చెప్పు నందిని ఖచ్చితంగా తీరుస్తాను రేపటి నుంచి ఈ ఇంటికి నాకు ఉన్న అనుబంధం తీరిపోతుంది అందుకే ఈ రోజు మీ చేతులతో భోజనం తినాలని మీతో ఆనందంగా ఆడుకోవాలని గడపాలని ఉంది అమ్మమ్మలాగా నాకు కోరిక తీర్చమ్మా అలాగే తల్లి నీ కోరిక తప్పకుండా తీరుస్తాను హలో మేడం ఇక్కడ మనం చేసే సిమెంట్ బిజినెస్ లో డీలర్ కి మేనేజర్ కి గొడవైంది మేడం సిమెంట్ కొనకుండా డీలర్ వెళ్ళిపోయాడు ఇప్పుడు మనకు చాలా లాస్ వస్తుంది మేడం సరే నేను ఏదో ఒకటి చేస్తానులే ఏమైంది మమ్మ ఏం లేదు నందిని మైసూర్ లో మనం సిమెంట్ బిజినెస్ చేస్తున్నాం కదా అక్కడ మేనేజర్ కి డీలర్ కి మధ్య గొడవైందట సిమెంట్ కొనకుండా డీలర్ వెళ్ళిపోయాడట ఇప్పుడు మనకి చాలా లాస్ వస్తుందని అకౌంటెంట్ ఫోన్ చేసి చెప్పాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇలాంటి విషయాల్ని విజయ్ బాగా డీల్ చేస్తాడు కదా విజయ్ని పంపిస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కరెక్ట్ గా చెప్పావు నందిని ఉండు నేను ఇప్పుడే విజయ్కి ఫోన్ చేస్తాను నమస్తే మేడం విజయ్ నీకు 100 ఏళ్ళు ఇప్పుడే నీకు ఫోన్ చేస్తున్నాను అంతలోనే నువ్వే వచ్చేసావు ఏమైంది మేడం ఎనీ ప్రాబ్లం మైసూర్లో మనకి సిమెంట్ బిజినెస్ ఉంది కదా అక్కడ మేనేజర్ కి డీలర్ కి మధ్య ఏదో గొడవ వచ్చిందట నువ్వు వెళ్ళా ప్రాబ్లం సాల్వ్ చేయాలి మేడం నా మీద మీకు ఇంత నమ్మకం ఉన్నందుకు చాలా థ్యాంక్స్ నేను వెంటనే బయలుదేరుతున్నాను రోజీ నేను రావడానికి 2-3 రోజులు పడుతుంది అప్పటికి నీకు ఇచ్చిన టైం కూడా అయిపోతుంది అప్పుడు నువ్వు ఖచ్చితంగా నన్ను పెళ్లి చేసుకుంటున్న విషయం చెప్పి తీరాలి చెబుతావు కూడా నందిని నువ్వు రెస్ట్ తీసుకో అసలు విజయ్ని నేను ఇక్కడి నుంచి కావాలని ఎందుకు పంపించానో తెలుసా ఎందుకు మన గురించి మొత్తం నిజం విజయ్కి తెలుసు కాబట్టి
నేను మీ అమ్మానాన్నలతో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వెళ్ళనివ్వడు. అప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకే విజయ్ని తెలివిగా ఇక్కడి నుంచి పంపించేశాను. నువ్వు వంట చేస్తున్నావా? ఇది నిజంగా చాలా వండర్. ఏంటి మంత స్పెషల్? ఎవరికోసం చేస్తున్నావు? నందిని కోసం. నందిని కోసమా? అవును భార్గవి, పాపం తను రేపు వెళ్ళిపోతుంది కదా, అందుకే నా చేతులతో భోజనం తినాలని చెప్పింది. అందుకే నేనే స్వయంగా వండుతున్నాను. ఏంటమ్మా ఇది? నీ మనవరాలి కోసమో నా కోసమో చేశావంటే అర్థం ఉంది, కానీ ఆ నందిని అడిగిందని నువ్వు కష్టపడటమేంటి? ఎందుకో తను అడగగానే ఇలా చేయాలనిపించింది. నందిని, భోజనం రెడీ, రా. అమ్మమ్మ, నేను తర్వాత తింటాను, కానీ ముందు మనం సరదాగా బంతట ఆడుకుందామా? ఇప్పుడా? అవునమ్మా. సరే అమ్మా, నువ్వు కూడా రామ్మా, సరదాగా ఆడుకుందాం. నేను రాను. అదేంటమ్మా, తను పిలుస్తుంది కదా, రావచ్చుగా. ఇదిగో, నాకు నా కూతురుతో తప్ప అడ్డమైన వాళ్లతో ఆడుకునే అలవాటు లేదు. నేను రాను. నందిని, భార్గవి గురించి వదిలే, మనం ఆడుకుందాం. రా 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 రోజీ. రెడీ నందిని, క్యాచ్. చిన్నప్పుడు మిస్ అయినప్పుడు మనం ఇలాగే హ్యాపీగా బంతట ఆడుకుంటున్నాం. తర్వాత 15 సంవత్సరాలకు మనం కలిసాం. ఇప్పుడు ఇలాగే బంతట ఆడుకుంటున్నాం. ఈసారి నేను దూరం అయితే మళ్ళీ మీకు కనిపించనమ్మమ్మా. నందిని, ఇదే నాకు చివరి రోజు, నీతో నా చివరి బంతటమ్మమ్మా. Thank you.
నందిని, చిన్నప్పుడు నా మనవరాలికి భోజనం తినిపించేటప్పుడు ఖచ్చితంగా వెన్నముద్ద కలపాల్సిందే, లేకపోతే భోజనం తినేదే కాదు. ఇప్పుడు నీకు కూడా వెన్నముద్ద కలిపి తినిపిస్తున్నాను, తిను. ఆను ఇప్పుడు తినిపిస్తుంది కూడా నీ మనవరాలకి అమ్మమ్మ. అమ్మమ్మా, ఎప్పుడైనా నేను మిమ్మల్ని బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. అయ్యయ్యో, నీ మీద నాకు ఏ కోపం లేదమ్మా. అవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండు. నేను నీ చుట్టూ తిరగడానికి వేసిన ప్రతి అడుగు ఈరోజు ఆఖరి అడుగులుగా మిగిలిపోతున్నాయి. మళ్లీ ఇంటికి వస్తానని ఆశ లేదు, నీ చుట్టూ తిరుగుతానని నమ్మకము లేదు. ఏంటి, నేనింకా నీళ్లు పోయలేదని ఎదురు చూస్తున్నారా? ఇక నుంచి ఎదురు చూడకండి, ఎందుకంటే ఈరోజుతో మీకు నాకు బంధం తెగిపోతుంది.
రేపటినుంచి వేరే వాళ్ళు వచ్చి నీళ్లు పోస్తారు. గుడ్ మార్నింగ్ నందిని. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. అమ్మా నందిని. ఏంటి డాడీ, ఇన్నాళ్ళు నాకు ఇంకో కూతురుగా ఇక్కడ ఉండి ఇప్పుడు సడన్ గా వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధగా ఉందమ్మా. నీ తల్లిదండ్రులు వచ్చారు కాబట్టి నేను కన్విన్స్ అయ్యాను, కానీ లేకపోతే నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదమ్మా. చూడమ్మా, నువ్వు నీ తల్లిదండ్రులతో వెళ్ళిపోయినా అప్పుడప్పుడు మమ్మల్ని చూడడానికి వస్తూ ఉండు. ఇది కూడా నీళ్లు లాంటిది. అలాగే డాడీ. ఒక్క నిమిషం. చూడమ్మా, ఇది నీకోసం ఎంతో ప్రేమగా ఇష్టపడి కొన్నాను. తీసుకో. థ్యాంక్స్ డాడీ. డాడీ, నువ్వు చిన్నప్పుడు నాకు ఏ గిఫ్ట్ ఇచ్చావో గుర్తులేదు, కానీ దీన్ని మాత్రం నేను చనిపోయేంత వరకు గుర్తుగా దాచుకుంటాను. గుడ్ మార్నింగ్ అమ్మమ్మ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మమ్మ. గుడ్ మార్నింగ్ నందిని. కాఫీ తీసుకోండి. అదేంటి కాఫీ నువ్వు తీసుకొచ్చావు? ఏం లేదమ్మమ్మ, ఈరోజు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను కదా, అందరికీ చివరిసారిగా కాఫీ ఇవ్వాలనిపించింది, అందుకే నేను తీసుకొచ్చాను. కాఫీ చాలా బాగుంది. థ్యాంక్స్ అమ్మమ్మ. అమ్మ కాఫీ తీసుకోండి.